నమస్తే, వెల్కమ్ టు విఆర్ఎస్ న్యూస్. మునిపల్లి మండల గ్రామాల ప్రజలందరూ ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. కొంతమంది వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడుతున్నారని, ఎలాంటి భయాలు అవసరం లేదని, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఎటువంటి హాని జరగదని మునిపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారిణి శిరీష మేడం అన్నారు. అలాగే ఈ మధ్యకాలంలో కరోనా టెస్టులు నిర్వహించగా ఒక్కటి కూడా పాజిటివ్ కేసు నమోదు కాలేదని, ఇంకా కరోనా వైరస్ ఉందని, ఎవ్వరూ నిర్లక్ష్యం చేయకూడదని, తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నమస్తే అండి, మునిపల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష మాట్లాడుతున్నాను. సో బేసిక్గా చెప్పాల్సింది ఏంటంటే, కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి, దట్ టు సెకండ్ డోస్ గురించి. ఫస్ట్ డోస్ ఆల్మోస్ట్ 100% టార్గెట్ ఫినిష్ చేశాం మన మండల్లో. అండ్ ఒక 241 మెంబర్స్ మాకు తీసుకోలేదు. సో వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు తీసుకోవట్లేదు. ఇప్పటికి కూడా ఇఫ్ యు ఆర్ విల్లింగ్ రావాలి అనుకుంటే, తీసుకోవాలనుకుంటే పిహెచ్కి వచ్చి తీసుకోండి, లేదంటే మీ విలేజెస్లోనే కూడా వ్యాక్సినేషన్ అవైలబుల్ ఉంది. సో అక్కడ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ డోసు. అండ్ కమింగ్ టు సెకండ్ డోస్, ఇప్పటికీ ఓన్లీ 20% మాత్రమే కంప్లీట్ చేశాము, ఇంకా చాలా ఉంది. సో రిమైనింగ్ 80% కంప్లీట్ చేయాలంటే వాళ్ళకి డ్యూ డేట్స్ వస్తున్నాయి. ఆ డ్యూ డేట్స్ వచ్చిన ప్రకారం మనం కంప్లీట్ చేస్తున్నాం. అండ్ చాలామంది వేరే వేరే ఊర్లలో ఉన్నారు. ఒకవేళ మీకు ఇక్కడ రావడానికి వీలు అవ్వకపోతే నో ప్రాబ్లం, యూ కెన్ టేక్ ఇట్ ఎనీవేర్, ఎక్కడన్నా తీసుకోవచ్చు. సో కైండ్లీ సెకండ్ డోస్ కూడా తీసుకోండి. నెక్స్ట్ బూస్టర్ డోస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇవి తీసుకొని టార్గెట్ ఫినిష్ చేసుకుంటే మీకే హెల్త్కి మంచిది. సో అట్ ద సేమ్ టైం మీరు న్యూట్రిషనల్ డైట్ తీసుకోండి. అండ్ ఇప్పటికీ కరోనా అయిపోలేదు, అది అందరూ చెప్తున్నారు, ఇట్ ఈస్ నాట్ ఓవర్ యట్. సో డిస్టెన్స్ పాటించండి, మాస్క్ ఖచ్చితంగా వేసుకోండి. చాలామంది అసలు వేసుకోవడం మానేశారు, ఇంకా కరోనా పోయిందని, బట్ అది వెళ్ళలేదు ఇంకా. ఇట్స్ స్టిల్ దేర్, సమ్ కేసెస్ ఆర్ కమింగ్. అండ్ హైదరాబాద్లో కొన్ని కేసెస్ కూడా నోట్ అవుతున్నాయి, అండ్ వేరే స్టేట్స్లో కూడా నోట్ అవుతున్నాయి. సో బెటర్ మనం జాగ్రత్తలో మనం ఉంటే వీ కెన్ అవాయిడ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఏంటండి అధిక శాతం, ఎక్కువ శాతం ఏ గ్రామంలో? మునిపల్లిలోనే ఆయన, మునిపల్లి విలేజ్లోనే. మునిపల్లి విలేజ్లోనే మా హైయెస్ట్ వ్యాక్సినేషన్ ఉంది, మిగతా అన్ని విలేజెస్లో కొంచెం తక్కువనే ఉంది. ఓకే, కోవిడ్ కేసులు ఏ విలేజ్లో ఎక్కువ ఉన్నాయి? అది కూడా మునిపల్లి విలేజ్లోనే ఎక్కువ, పాపులేషన్ మనకి మునిపల్లి విలేజ్లోనే ఎక్కువ ఉంది. సో ఆల్మోస్ట్ నాకు ఇక్కడ నుంచే ఒక 25 కేసెస్ వచ్చాయి, 25 to 30 కేసెస్, పాజిటివ్ కేసెస్ మునిపల్లి విలేజ్ నుంచే. దట్ టు ఓన్లీ 1 week ఉంది, పీక్ టైంలో ఉన్నప్పుడు. కోవిడ్ టెస్టులు జరుగుతున్నాయి? యా, డైలీ జరుగుతున్నాయి. అప్పట్లో అంటే టార్గెట్ ఉండేది, కేసెస్ ఎక్కువ ఉండేది కాబట్టి డైలీ 150 మెంబర్స్కి, 260 మెంబర్స్, లైక్ 500 మెంబర్స్ కూడా చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు యాక్చువల్లీ వైరస్ కొంచెం తగ్గింది కాబట్టి ఎవరైనా పేషెంట్ వచ్చి నాకు కావాలి చేయించుకోవాలని విల్లింగ్ అంటే మేము డెఫినెట్లీ చేసేస్తున్నాం. బయట మధ్య రీసెంట్గా ఎన్ని కేసులు నమోదయ్యాయి? 0 కేసెస్ అండి, లాస్ట్ 2 months నుంచి మాకు 0 కేసెస్ ఉన్నాయి. అంటే ఎవరు రావట్లేదు? చేసిన వాళ్ళకి పాజిటివ్ రావట్లేదు. మాకు డైలీ మండే ఫ్రైడే ఏఎన్సీ చెకప్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా వాళ్ళని బయట ర్యాట్ టెస్ట్ చేసి మేము లోపలికి తీసుకుంటాము. సో అందులో అందరికీ నెగిటివే ఉంటుంది. సో ఈరోజు కూడా గర్భిణీ స్త్రీలు వచ్చారు, ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ వరకు ఉన్నారు బయట. వాళ్ళందరికీ టెస్ట్ చేసాము, ఎవ్రీవన్ ఈజ్ నెగటివ్. అవునండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మన ఇండియాలో కానీ టోటల్ వరల్డ్ ఎక్కడ తీసుకున్నా ఆల్మోస్ట్ ఆల్ పాపులేషన్ వ్యాక్సినేట్ అయిపోయారు. ఎవరో చనిపోయారు ఒకరిద్దరు అంటే అది వేరే రీజన్స్ వల్ల చనిపోయి ఉండొచ్చు. మేబీ ఈ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి హార్ట్అటాక్స్ వచ్చి ఉండొచ్చు, కానీ ఇది ఒక రీజన్ కాదు. ఎందుకంటే చాలామంది తీసుకున్నారు, ఎవ్రీబడి సేఫ్, ఈవెన్ నేను తీసుకున్నాను. వీఆర్ వెరీ గుడ్ అట్ అవర్ హెల్త్ కండిషన్స్ అనమాట. సో ఇట్స్ బెటర్ టు టేక్ ఇట్, తీసుకుంటే మంచిది, తీసుకోకపోతే మనం ఇంకా పాడైపోయే అవకాశాలు ఉన్నాయి, మనకి లేని రోగాలు కూడా వస్తాయి అనవసరంగా, ఎందుకు హెల్త్ని పాడు చేసుకోవడం. సో బెటర్ తీసుకోండి అందరూ. Okay, thank you. Thank you.